తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఉదయం తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు బీజేపీ నేతలు వినతి పత్రం అందజేశారు. తిరుపతి ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, తిరుపతిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఏపీలో యథేచ్ఛగా గంజాయి అమ్మకాలు కొనసాగుతున్నాయని, అధికార పార్టీ నేతల అండదండలతో అమ్మకాలు చేస్తున్నట్లు ఆరోపించారు. యువతను బానిసలుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి అమ్మకాలు, రవాణాపై ప్రత్యేక నిఘా పెడతామని, గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపుతామన్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు భరోసా ఇచ్చారని తెలియజేశారు. ఎన్నికల అనంతరం గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారని, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేస్తామన్నారని తెలియజేశారు. ఎస్పీకి వినతిపత్రం అందజేసిన వారిలో బీజేపీ రాయలసీమ మెంబర్ డాక్టర్ శ్రీహరిరావు, బీజేపీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి పోనగంటి భాస్కర్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శులు టీడీ వరప్రసాద్, డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ తిరుపతి జిల్లా కార్యదర్శులు డాక్టర్ నరేష్, మల్లకుప్పం శేఖర్, తిరుపతి అసెంబ్లీ కో కన్వీనర్ నాదమునిరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు పొగడాల ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు. తులసి వనం లాంటి తిరుపతిని ఈరోజు పూర్తిగా గంజాయి వనంగా మార్చేశారు. గతంలో అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అధికార పార్టీ సంబంధించిన నాయకులు, కార్యకర్తల దాంట్లో భాగస్వామ్యం అంటే వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్న కారణంగా వాళ్ళు ముందుకు పోలేదేమో. ఇప్పుడు మొన్న జరిగినటువంటి అల్లర్లో మహిళా యూనివర్సిటీ దగ్గర జరిగినటువంటి ఈ ఎన్నికల గొడవల్లో కూడా గంజాయి తాగి గొడవలు చేశారని చెప్పి అక్కడ స్థానికులు చెప్పారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో తిరుపతి పుణ్యక్షేత్రంలో కొన్ని ఇళ్లని గంజాయి సరఫరా చేసే వాళ్ళు బాడుక్కు తీసుకొని దాంట్లో గంజాయి తాగిపిస్తున్నారని చెప్పి మాకు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా గంజాయికి నిలయంగా ఈరోజు తిరుపతి నగరం మారిపోయింది. ఇది మంచిది కాదు. దీర్ఘానికి గమనించినట్టయితే ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం దేశంలోనే అతి ఎక్కువ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఎక్కువ సరఫరా అవుతుందని చెప్పి నార్కోటిక్స్ బ్యూరో ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఉంది. అంటే ఏ విధంగా గంజాయి సప్లై అవుతుందో ఒకసారి మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని భారతీయ జనతా పార్టీ బృందం కలిసి ఈ గంజాయి మీద ఉక్కు పాదం మోపి తిరుపతిలో ఉన్నటువంటి యువతని కాపాడండి అని చెప్పి మేము వారిని దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఎస్పీ గారు. వెంటనే నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను, ఎక్కడెక్కడ ఈ చైన్ ఉందో ఆ చైన్ని బ్రేక్ చేస్తానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడతారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ కూడా ఇంకా 4వ తేదీ ఉంది. ఈ మధ్య జరుగుతున్నటువంటి గొడవలు అన్నిటికీ కారణం మద్యంతో పాటు ఈ గాంజా కూడా తీసుకున్నటువంటి యువత సహనం కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని తలంలో వారు విచ్చలవిడిగా దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా అమ్మాయిలకు కూడా ఈ గంజాని అలవాటు చేసి కొన్ని కుటుంబాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి వారి కుటుంబం నుంచి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటారు.